వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురండి, మేము చేయమమ్మా. మీరు కూడా రావాలి బయటికి, కడుపు కాలుతుంది మీకా నాకా? నేను బాధ్యత వహిస్తా, దెబ్బలుంటా మీకోసం జైలుకి వెళ్తా, కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపు చల్ల, మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే చేయండి, మేము చెయ్యం. మీరు రావాలి బయటికి. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు. ఆ రోజు అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు విశాఖపట్నం హక్కు. ఇది ఇది ఒక ఇండస్ట్రీ కాదు, ఇది ఒక సెంటిమెంట్, రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్ట్ ఇది. ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాజెక్టు కోసం పోరాడి కడకు సఫలీకృతమైన ప్రాజెక్ట్ ఇది. ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఎన్నికల ముందేం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు మీరు చూడండి. రేపో మాపు స్టీల్ ప్లాంట్ మూతవేయబడుతున్నారు. ఇటువంటి అప్పుడు గౌరవ విశాఖపట్నం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చేసి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ అయితే నేను రాజీనామా చేస్తాము, అందుకోసం మిమ్మల్ని గెలిపించారా ఏంటి? మిమ్మల్ని గెలిపించింది దేనికి? స్టీల్ ప్లాంట్ బీజేపీ తెగ నమ్ముతుంది, దాన్ని కానియకుండా శైల్లో కలపమని విశాఖపట్నం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజానీకం అందరూ మీ పార్టీని గెలిపించారు. మీరేమో బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ అమ్మేస్తే మేము రాజీనామా చేయిస్తాం అనేటువంటిది అది నైతికంగా మీరు చెప్పాల్సినటువంటి మాట కాదు. మీరు పబ్లిక్గా చెప్పండి, స్టీల్ ప్లాంట్ ఎడల ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకేస్తే దీన్ని కానీ కాపాడేటటువంటి చర్యలు కానీ వెంటనే తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయమనండి. అది చేయకుండా ఎలాంటి చెప్పడం అనేటువంటి సరైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకూడదండి. మాక్సిమం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది, అక్కడ మనకి 2030 వరకు మనకి లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోస్ లీజ్ అగ్రిమెంట్ తండి బయటికి, ఎందుకంటే రిజైన్ చేస్తే అవ్వదు. 170 మంది ఎమ్మెల్యేలు, 20 పార్లమెంట్ ఎంపీలు గెలిపే ఢిల్లీలో ధర్నా చేయండి. జనాలు మామూలు మిమ్మల్ని నమ్ముతున్నారు, అంటే ట్రాన్స్పరెన్సీ పోతుంది. ఏదో ఒక మాటకి మనం రిజైన్ చేస్తాం, రిజైన్ చేసి మనం పోరాడలాం. చేస్తే అందరం కలిసికట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ మనం ఢిల్లీలో చేద్దామని చెప్పండి. మీరు ఢిల్లీలో చేయండి, మీ అసెంబ్లీలోకి పార్లమెంట్ వెళ్ళాం కాబట్టి మేము గాజులో చేసి చూపెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 546 మెగావాట్ ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్లు ఉంది, 346 కోల్ బేస్ ప్లాంట్ ఉంది. ఏదైతే మేజర్ ప్లాంట్ ఉందో, ఏదైతే మేజర్ రా మెటీరియల్ ఉందో, కోల్, ఐరన్ ఓర్, ఆ ప్రస్తుతం తాటలేదు. మ్యాంగనీస్, డాలమైట్ ఇవన్నీ సెకండరీ రా మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్తున్నాను డైరెక్ట్గా, ఇది అన్ని పార్టీస్ కూడా పొలిటికల్ మీట్ కాకంటాను, అన్ని రీజనల్ పార్టీస్ ఏకమయ్యి ఒకసారి సెంట్రల్కి బీజేపీని క్వశ్చన్ చేస్తే అవుతుంది. అన్నిటికీ సొల్యూషన్ రీజన్ అయితే కాదు. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్కి వచ్చారు, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చి ఆయన వచ్చి దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఆయన ఏమైనా పురోగతి కనిపించిందా ఆయన వచ్చిన తర్వాత? పురోగతి లేదు, తిరోగమన స్థాయిలో ఉంది. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మినిస్టర్ గారేమో స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పారు, కానీ పరిస్థితులు చూస్తేనేమో రోజు రోజుకి ఉత్పత్తి తగ్గించేస్తా ఉన్నారు. ఉత్పత్తి తగ్గించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజున చర్చోప చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో. ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతాయన్నది ఎవరికి తెలిసే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందో కార్మికులు వివరించి కార్మికుల భయాందోళనను తీసేయాలి. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారన్నది ఈ రోజున రాజకీయ నాయకులన్నీ సమాధానం చెప్పాలి. కార్మికులు భయాందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కీలకమైన సమయం. ఈ సమయం జారితే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకొని కార్మికుల భయాందోళన తొలగించమని కోరుతున్నాం.